తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కంట్రోల్ టీంలో సభ్యుడిగా ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపి అన్బలగన్కు కరోనా సోకింది. అనారోగ్య కారణాలతో ఈ నెల 10న ఆయన ఆసుపత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. అయితే తాజాగా ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం రెగ్యులర్గా నిర్వహిస్తున్న అనేక సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడులో కరోనా కేసులు ఇప్పటికే 90,000 దాటిపోయాయి. రాష్ట్రంలో 1200 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్